మన కేపీహెచ్పిలోని ఫేస్ త్రీలోని మంజీరా వాటర్ ట్యాంక్ ఆపోజిట్లో ఉన్నాం. ఇక్కడికి ఈరోజు రావడానికి ప్రధాన కారణం ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు జబర్దస్త్లో కావచ్చు, కొన్ని సినిమాల్లో తనకంటూ ఒక కామెడీ స్కిట్స్ తోటి ఎంతో అలరించిన ఆర్పీ గారు ఒక కొత్త రెస్టారెంట్ అయితే ఓపెన్ చేశారు. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని చెప్పి ఒక వారం రోజుల క్రితం నుంచి ఇక్కడ ఫుల్గా ఇక్కడ చూసామంటే ఇప్పుడు బిజీ వాతావరణం అయితే ఏర్పడింది. ఓవరాల్గా తీసుకున్నామంటే మొత్తం ఇక్కడ ఒక ట్రాఫిక్ జామ్ కూడా ఇక్కడ ఏర్పడినట్టు కూడా కనపడుతుంది. ఎందుకంటే నెల్లూరు చేపల పులుసు సంబంధించి అయితే ఇక్కడ మంచి కస్టమర్స్ నుంచి మంచి రెస్పాండ్ అయితే వస్తుంది. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం మొత్తం మీద ఇక్కడ బిజీగా అయితే మొత్తం ఇక్కడ రెస్టారెంట్ అయితే మనకు కనపడుతుంది. ఓవరాల్గా మనం తీసుకున్నామంటే ఎస్, ఇది బియాపూర్లోనే ఇక్కడ తయారు చేసి ఇక్కడ ఈ బండి ద్వారా మనం చూస్తున్నాం. ఈ బండి ద్వారా ఇక్కడికి తీసుకుని వచ్చి ఇక్కడ సేల్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద రేట్లు తీసుకున్నా కానీ ఒక నా రీజనబుల్ రేట్లు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరో విధంగా తీసుకున్నామంటే మొత్తం 5-6 రకాల చేపలు అయితే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. మొత్తం 5-6 రకాల ఐటమ్స్ అయితే ఇస్తున్నారు. కొరమిండ్ పులుసు వచ్చేసి ఇక్కడ మరి బొమ్మడాయల పులుసు కావచ్చు, బొమ్మడాయల పులుసు, సన్న చేపలు అని చెప్పి, రవ్వ చేపలు అని చెప్పి కూడా ఒక 5-6 ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టినారు. స్పెషల్ వచ్చేసి నెల్లూరు నుంచి వచ్చిన రాగి సంగతి కూడా స్పెషల్ అని కూడా ఇక్కడ చెప్తున్నారు. మొత్తం మీద రేట్లు తీసుకున్నామంటే కొరమిండ్ పులుసు వచ్చి 300 వరకు ఉంది. కొరమిండ్ పులుసు హాఫ్ వచ్చేసి 150 రూపీస్ వరకు పెట్టడం కూడా జరిగింది. బొమ్మడాయల పులుసు 300 ప్లేట్ వచ్చేసి హాఫ్ 150 వరకు పెట్టేస్తుంది. మొత్తం సన్న చేపలు అయితే 200 రూపీస్ అని మొత్తం రీజనబుల్ రేట్లు అని చెప్పి కూడా ఇక్కడ కస్టమర్స్ కూడా చెప్తున్నారు. కస్టమర్స్ నుంచి అయితే మంచి రెస్పాండ్ అయితే వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ కనీసం ఇక్కడ ఖాళీ ఉండే ప్లేస్ కూడా ఇక్కడ మనకు కనపట్టలేదు. ఓన్లీ ఇక్కడ టేక్ అవే మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్పీ గారు ఇప్పటివరకు మనం తీసుకున్నామంటే ఓన్లీ జబర్దస్త్లో కావచ్చు, కొన్ని కామెడీ స్ట్రీట్స్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తం మీద జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా బిజినెస్లోకి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. తనతో పాటు ఒక పార్ట్నర్ కూడా ఇందులో అరేంజ్ చేసుకొని ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకున్నామని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ కౌంటర్ దగ్గర తీసుకున్నామంటే కొంచెం కూడా గ్యాప్ అయితే ఇక్కడ కనపడలేదు. కస్టమర్స్ అయితే బాగా ఇక్కడ పూర్తిగా ఆ చేపల పులుసు కోసం ఎదురు చూసినట్టు కనపడుతుంది. కౌంటర్ దగ్గర మనం తీసుకున్నామంటే కనీసం ఇక్కడ కౌంటర్లో కనీసం టోకెన్స్ కూడా ఇచ్చి ఇక్కడ అంత ఫెసిలిటీ కూడా ఇక్కడ కనపట్టలేదని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద తీసుకున్నామంటే ఇక్కడ పూర్తిగా కస్టమర్స్ని తీసుకున్నా కావచ్చు. ఇక్కడ పూర్తిగా అయితే మనకి ఈ చేపల పులుసు కోసం అయితే చుట్టుపక్కల ప్రజల నుంచి అయితే కూడా ఉన్నారు. ఆర్పీ గారు ఒక విషయం చెప్పారు, ఇది మియాపూర్లో అయితే ఇక్కడ తయారు చేసి మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల అయితే మొత్తం ఇది ఫస్ట్ బ్రాంచ్ అయితే ఇక్కడ ఓపెన్ చేశారు. మరికొన్ని రోజుల్లోనే కొండాపూర్లో కావచ్చు ఒక 15 బ్రాంచ్లు వరకు ఓపెన్ చేసే అవకాశం ఉందని కూడా చెప్పారు. మొత్తం రేట్లు తీసుకున్నామంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి, టేస్ట్ వచ్చేసి చాలా బాగుందని చెప్పుకున్నారు. మొత్తం మీద జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సరికొత్త బిజినెస్లోకి వచ్చి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న మన ఆర్పీ గారిని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కొంతమంది కస్టమర్లు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి అసలు ఇందులో టేస్ట్ ఎలా ఉంది, నిజంగా రేట్ల విషయంలో వీళ్ళు సాటిస్ఫాక్షన్ ఉన్నారో లేదో కనుక్కునే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ మియాపూర్లో తయారు చేసి ఇక్కడికి పెద్ద పెద్ద అండీల ద్వారా తీసుకొని వచ్చి ఇక్కడ సప్లై చేసి ఇక్కడ సేల్ చేస్తామని చెప్పుకోవచ్చు. ఈ అండీలకు సంబంధించి కూడా మన ఆర్పీ గారు చెప్పడం జరిగింది. చేపల పులుసు ఈ టేస్ట్ రావడానికి ప్రధానంగా ఈ అండీలు కూడా ఒక కారణం అని చెప్పారు. ఈ స్పెషల్గా తయారు చేయించుకున్నారని కూడా దగ్గరుండి తయారు చేయించుకున్నారని చెప్పి కూడా ఆర్పీ గారు చెప్పడం కూడా జరిగింది. మొత్తం మీద చూసుకున్నారంటే ఓవరాల్గా ఇక్కడ సేల్స్ అయితే చాలా బాగుందని చెప్పి మరికొన్ని రోజుల్లోనే మరికొన్ని బ్రాంచ్లు కూడా ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఒక రకంగా చూసామంటే ఇక్కడ డోర్స్ కూడా క్లోజ్ చేస్తున్నారు కస్టమర్స్ టార్గెట్ పట్టుకోలేక. చూసాం కదా మన కౌంటర్లో కూడా టికెట్స్ దాదాపు అయిపోవచ్చుందని చెప్పి కూడా పెట్టిన 1 అవర్లోనే ఇక్కడ పెట్టిన చేపల పులుసు అయిపోతుందని కూడా చూడటం జరిగింది. కస్టమర్స్ అయితే చాలా ఆతృతగా ఇప్పుడు చేపల పులుసు తినడానికి చాలా ఎదురు చూస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద సేల్స్ ఎలా ఉంది, టేస్ట్ విషయంగా చుట్టుపక్కల ఏమనుకుంటున్నారు? మొత్తం మీద ఈ రోడ్డు అయితే ఫేస్ త్రీలో అయితే ఒక ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితులు అయితే ఇక్కడ ఎదురయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తూనే ఉన్నాం అసలు ఓవరాల్గా చేపల పులుసు ఎలా ఉంది, కౌంటర్ పరం చూసుకుని ఏ విధంగా ఇది సేల్స్ ఎలా ఉంది కడుపున పెద్దం చూద్దాం. మీకు ఎలా అనిపిస్తుంది ఇది? సార్ ఫుల్ క్లౌడీగా ఉంది, చాలా కష్టంగా ఉంది ఇక్కడ. అసలు చాలామంది వచ్చేవాళ్ళు, తర్వాత చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ. క్లౌడీగా చాలా ఫుల్ రష్గా ఉంది ఇక్కడ. టేస్ట్ అయితే చాలా బాగుందని కస్టమర్స్ నుంచి రెస్పాండ్ అవుతుంది. కస్టమర్స్ ఏమంటున్నారు? కస్టమర్స్ కూడా చాలా బాగుందని కూడా రెస్పాండ్ అవుతున్నారు సార్. వచ్చేవాళ్ళే మళ్ళీ మళ్ళీ వస్తున్నారు. రేట్ల విషయంలో కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయని చెప్పి కూడా అవుతున్నారు. రేట్లు ఏమన్నా తగ్గించే అవకాశం ఉందా, పెంచే అవకాశం? సార్ రేట్లు ప్రస్తుతానికి అయితే ఇట్లానే ఉంటాయి సార్. నెక్స్ట్ మరి నెక్స్ట్ బ్రాంచ్కి అనేది మేము చూస్తాము. ప్రస్తుతానికి అయితే ఇట్లా ఉంటాయి రేట్లు. ఈ కౌంటర్ తీసుకున్నామంటే చాలా బిజీగా రష్గా ఉంది, మరో కౌంటర్ పెంచే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతానికి అయితే చూస్తాం సార్, ఒక 4-5 డేస్లో మళ్ళీ వేరే కౌంటర్ పెట్టడానికి ప్రయత్నం ఉన్నాం. ప్రస్తుతానికి అయితే సింగిల్ కౌంటరే ఉంది. రోజుకి ఎంతమందికి మీరు ఈ చేపల పులుసు సప్లై చేస్తారంటే? 150 to 200 మెంబర్స్ సార్ డైలీ. మినిమం 80 kgs to 100 kgs డైలీ. చేపల పులుసు టేస్ట్ ద్వారా ఇక్కడికి వస్తున్నారు, ఆర్పీ ఇక్కడ పెట్టారనే కస్టమర్లు వస్తున్నారు? లేదు సార్, టేస్ట్ వల్లే వస్తున్నారు.
తర్వాత ఆర్బి గారు పెట్టారు, తర్వాత చాలా వీడియోస్ యూట్యూబ్లో పెట్టినందుకు ఆయన ఒక జబర్దస్త్లో చేశారు కాబట్టి అట్లా నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు టేస్ట్ ఎట్లా ఉంటుందని చాలా మంది చెక్ చేయడానికి వస్తున్నారు. పెంచే అవకాశం ప్రస్తుతానికి 6 ఐటమ్స్ సార్, నెక్స్ట్ అనేది చూస్తాం నెక్స్ట్ బ్రాంచ్. ఓకే థ్యాంక్. అంటే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం కదా, ఇక కౌంటర్లో సప్లై చేసే వాళ్ళకి సప్లై చేసిన పొజిషన్ అయితే ఇక్కడ కనపడుతుంది. డైరెక్ట్గా ఇక్కడే ఓపెన్ చేసి కస్టమర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం చూస్తూనే ఉన్నాం, ఇక్కడ మొత్తం 5-6 రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ చేపల పులుసు, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని కూడా ఇక్కడ సప్లై చేయడం కూడా జరుగుతుంది. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరు పెట్టడానికి ప్రధాన రాంగోపాల్ వర్మ అని చెప్పి కూడా ఇప్పటికే ఆర్పీ గారు కూడా అంటే రాంగోపాల వర్మ గారు ఒక సినిమాలో నెల్లూరు పెద్దారెడ్డి అనే పదం యూజ్ చేయటం అది ఎక్కువ పాపులర్ అవటం అదే పేరుని ఇక్కడ ఆర్పీ గారు యూజ్ చేసుకొని ఇక్కడ ఈ చేపల పులుసు సప్లై చేయడం కూడా జరిగింది. మొత్తం మీద సోషల్ మీడియా అనేది ఇది ఒక ట్రెండింగ్గా నిలబడుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా లోపల తీసుకోవాలి బ్రో, ఇంకా తీసుకుందామని వచ్చాము. అంటే మనోడపల్లిలో ఇంతవరకు అంటే చేపల పులుసులు ప్లేసులు చాలా ఉన్నాయి, ఏంటి ఇది స్పెషల్ ఏంటి, ఎక్కువ మంది ఈరోజు ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఇక్కడ వచ్చింది, కనీసం కస్టమర్స్కి వచ్చిన వాళ్ళకి సప్లై చేయాలనేంత బిజీ అయితే ఇక్కడ ఏర్పడింది. అంటే మేము మొన్న రీసెంట్గా వీడియో చూసారు తను, అతను మేకింగ్ది, తర్వాత ఆ యొక్క ఇంటర్వ్యూలో మొత్తం అతను మనోడు వివరంగా చెప్పేసాడు. సో ఆ ఇంట్రెస్ట్ మీద ఇక్కడ పెట్టారని తెలిసి హ్యాపీగా చెప్పినట్టు ఇంగ్రీడియంట్స్ విషయంలో చాలా కేర్ఫుల్ తీసుకున్నాము మేము, టేస్టింగ్ సాల్ట్ కానీ ఇలాంటివి యూజ్ చేయట్లేదు, న్యాచురల్గా ఏదైతే ఉందో అదే యూజ్ చేసి మేము ఇక్కడ సప్లై చేస్తున్నట్టు కూడా అవుతుంది. అవును, అంటే అదన్నీ చూసే కదా వచ్చింది మనం. అండ్ మరోవర్ ఏంటంటే కొద్ది నెల్లూరు అంటే అది ఒక స్పెషల్ ఫుడ్ అనమాట, చేపలకి ఫేమస్ కాబట్టి. సో ఎలా ఉంది ఏంటంటే చూద్దామని వచ్చాము ఫస్ట్ టైం. సో మేము ఫ్రెష్ అయి వచ్చాము ఆర్పీని చూసి మీరు ఇక్కడ దాకా వస్తున్నారా, ఇక్కడ టేస్ట్ బాగుంది అని రివ్యూస్ ద్వారా చూసి ఇక్కడికి వస్తున్నారా? అంటే అతను అతను వంట అతను షెడ్ అది చూసి మేకింగ్ కొద్దిగా నీట్గా చాలా సఫిస్టికేటెడ్గా కొద్దిగా నీట్గా చేయటం చూసి కొద్ది ఇంట్రెస్ట్ అయిపోయింది. ఆర్పీ జబర్దస్త్ స్క్రిప్ట్లు కావచ్చు, కొన్ని సినిమాలో కామెడీ పాత్రలు అయితే చేశారు, ఇప్పటి వరకు మీ స్క్రీన్ మీద చూసిన ఆర్పీని ఈరోజు ఒక స్పెషల్ ఐటమ్ మీకు అందిస్తున్నారు, దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఆర్పీ అనేది ఇవాళ అందరికి తెలిసిన అతనే. సో అదా కాదు, సో అతను ఇక్కడ ఇవాళ ఏం చేయగలుగుతాడు, అందులో ఎలాగో దుమ్ములు లేపాడు, ఇందులో ఎలా దుమ్ములు ఎత్తాడు చూద్దాం మరి. రైట్, మీరు ఆర్పీగా చెప్పినట్టు దాదాపు ఇది నెలకి 50 లక్షల టర్నోవర్ అయితే ఒక్క బ్రాంచ్ని అయితే నుంచి చేస్తున్నట్టు కూడా ఇక్కడ కనిపిస్తుంది, మరొక 17 బ్రాంచ్లు కూడా పెంచే అవకాశం ఉంది. మరికొద్ది రోజుల్లోనే కొండాపూర్లో కావచ్చు, మియాపూర్లో ఒక బ్రాంచ్ కూడా ఏర్పాటు చేసి హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా 15 బ్రాంచ్ల వరకు ఓపెన్ చేయడానికి అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు. మొత్తం మీద ఈ వెహికల్ తీసుకున్నట్టు ఈ వెహికల్ నుంచి మియాపూర్లో అక్కడ అంతా మొత్తం చేపల పులుసు కావచ్చు ఐటమ్స్ మొత్తం తయారు చేసి ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి సప్లై చేయడం సేల్స్ అయితే చేస్తున్నారు. సేల్స్ అయితే తీసుకున్నాం చాలా బాగుందని చెప్పుకోవచ్చు, కస్టమర్స్ దగ్గర నుంచి కూడా మంచి రెస్పాండ్ వస్తుంది. టేస్ట్ విషయం తీసుకున్నామంటే అందులో వాడే ఇంగ్రీడియంట్స్ మామిడికాయ మీ స్పెషల్ అట్రాక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆ మామిడికాయ టేస్ట్ చేపల పులుసులో కలవటం వల్ల కొంచెం ఎక్కువ టేస్ట్ అయితే బాగుంది. చుట్టుపక్కల ఈ మధ్యకాలంలో ఇంత టేస్ట్ ఉన్న చేపల పులుసు అయితే మేము ఎక్కడ తెలియలేదని చెప్పి కస్టమర్లు కూడా అంటున్నారు. ఇక్కడ మొత్తం తీసుకున్నారు, రష్ అయితే ఇప్పటికిట్లా 1:30 అవుతుంది. ఇంతవరకు కనీసం ఇక్కడ కౌంటర్లో తీసుకున్నామంటే సప్లై చేయడానికి ఆ టోకెన్స్ కూడా ఇచ్చే అంత పరిస్థితి కూడా కనపట్టలేదు, ఎందుకంటే రష్ అయితే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు స్టోర్కి అయితే మనం వచ్చా, ఇక్కడ డిమాండ్ దగ్గర సప్లై కూడా ఇస్తున్నారు, ఎందుకంటే కస్టమర్స్ ఎక్కువ ఇక్కడ రావడం కూడా జరుగుతుంది. ఇక్కడ రష్ అయితే ఎక్కువ కనపడుతుంది, మొత్తం ఎక్కువ బొమ్మరాయల పులుసు కావచ్చు, ఇంకా 5-6 ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టారు, రాగి సంగడి కూడా స్పెషల్ అని చెప్తున్నారు. మొత్తం ఎక్కువ రష్ అయితే ఇక్కడ కనపడుతుంది. ఎక్కువ సేల్స్ విషయం తీసుకున్నామంటే 3 డేస్కే ఎక్కువ సేల్స్ కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కొంతమంది కస్టమర్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద తీసుకున్నామంటే ఆర్పీ గారు పెట్టిన బిజినెస్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని చెప్పుకోవచ్చు. మొన్న ఆర్పీ గారు చెప్పిన ఒక ఇంటర్వ్యూ అయితే ఇక 20 లక్షలు కాదు 30 లక్షల బిజినెస్ కూడా జరగవచ్చు నెలకి అని చెప్పుకుని అనుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నామంటే కౌంటర్లో కాదు సైడ్ కౌంటర్లో బిజీ ఎక్కువైపోయి ఒక సైడ్ కూడా పెట్టి ఇక్కడ సప్లై చేయడం కూడా జరుగుతుంది. ఎలా ఉంది సేల్స్? సార్ సార్ సేల్స్ బాగుంది సార్, కాకపోతే టైమే లేదు మాకు ఇచ్చే టైం లేకుండా పోతుంది. వచ్చిన వాళ్ళే రిపీట్ వచ్చేస్తున్నారు. మేమైతే మాత్రం సక్సెస్ అయ్యామనుకుంటున్నాం.
సక్సెస్ అయ్యాం కూడా అంతే. ఇప్పుడు ఆర్పీ గారు చెప్పడం జరిగింది, మరికొన్ని బ్రాంచ్లు కూడా సిటీలో ఓపెన్ చేసే అవకాశం ఉంది. కాకపోతే ఫస్ట్ ఇది కరెక్ట్గా దీన్ని సెట్ చేసి తర్వాత కొరవి కూడా ఓపెన్ చేద్దామని ఉద్దేశంతో ఆగి ఉన్నాం అన్నమాట. మీ దగ్గర ఎక్కువ పోతుంది? మా దగ్గర కొరమైన పోతుంది, రవ పోతుంది, బొమ్మడాయిలు ఎక్కువ పోతుంది బాగా. కానీ బొమ్మడాయిలు సరిగ్గా స్టాక్ లేదు. ఇంగ్రీడియంట్స్ ఎలాంటి యూజ్ చేస్తున్నారు మీరు? ఎక్కువ స్పెషల్ వచ్చేసి ఇందులో మామిడికాయ యూజ్ చేయడం కూడా న్యాచురల్గా ఉంటుంది సార్. దీంట్లో మసాలా లాంటివి అంటే ఏమి ఉండవు, మేమే న్యాచురల్గా తయారు చేసేసి దాంట్లో ఇచ్చేస్తాం అనమాట. రోజుకి ఎంత బిజినెస్ జరుగుతుందండి మీరు? రోజుకి బిజినెస్ అంటే ఇంకా అంత అంత స్టేజ్ అంత హైకి ఇంకా అంత స్టేజ్కి రాలేదు. మొత్తానికి మాత్రం బిజీగా ఉండి వర్క్ చేస్తున్నాం. ఈ బిజినెస్ ఇంత జరుగుతుందని చెప్పి ఫాస్ట్గా ఉంటుంది అనుకోలేదు, ఉంటుంది అనుకున్నాం. ఎందుకంటే మేము చాలా పద్ధతి ప్రకారం చేస్తున్నాం. కట్టెలపై సప్లై విషయం తీసుకున్నట్టు కౌంటర్లోనే కాదు, మీరు సపరేట్ పెట్టి కూడా ఇవ్వాల్సి వచ్చిన పొజిషన్ అయితే సరే చెప్పండి. అంటే ఇవి వచ్చేసి అటు పెట్టాలంటే వెయిట్ ఎక్కువ ఉన్నాయి, అది అందువల్ల మేము ఇక్కడే పెట్టాల్సి వచ్చింది. తెప్పిస్తున్నారు ఈ ఫిష్ మొత్తం ఇదంతా? ఈ ఫిష్ అంతా ప్రస్తుతానికి మాత్రం ఇక్కడే తీసుకుంటున్నాం. ఒకసారి ఏంటి రవ కొరమైన మీకు? ప్రస్తుతానికి మాత్రం ఇక్కడే తీసుకుంటున్నాము. ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి అలా తెప్పిద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ అంత క్వాలిటీ మాకు నచ్చట్లేదు, మాకే నచ్చట్లేదు, కస్టమర్కి మాత్రం బాగుంది అన్నాడు. అదే అది కూడా మేము సాటిస్ఫై కదా, దానికి కూడా మేము ఇంకా నెల్లూరు వాటి నుంచి తెప్పిద్దాం అనుకుంటున్నాం. మొత్తం ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నారా? మియాపూర్లో ప్రిపేర్ చేసి ఇక్కడ తీసుకుంటున్నాం. మియాపూర్ అదే కట్టెలపై మీద మొత్తం ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. మార్నింగ్ 12 స్టార్ట్ అవుతుంది, 4 క్లోజ్ అవుతుంది, మళ్ళీ 6 స్టార్ట్ అవుతుంది, 6:30 స్టార్ట్ అవుతుంది, 11 వరకు క్లోజ్ అవుతుంది. మళ్ళీ బాగా రెస్పాన్స్ ఉందండి. రెస్పాన్స్ అంటే టేస్ట్ ఇస్తున్నాం మేము ఆటోమేటిక్గా. ఈరోజు కాబట్టి ఇంకో రోజు వస్తుంది అనుకున్నాం, దానికి తగ్గట్టు చాలా ఫాస్ట్గా హైదరాబాద్లో ఫాస్ట్గా అందుకుంది అనమాట. ఇప్పుడు మీరు పెట్టిన ప్లేస్ సరిపోవట్లేదు, బయట చూస్తే ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది, దీన్ని పెంచే అవకాశం. అందుకనే బ్రాంచెస్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇవి కూడా సఫిషియెంట్గా దొరకట్లేదు, మన బొమ్మడేలు కానీ కొరమైన కానీ సఫిషియెంట్గా దొరకట్లేదు. దానివల్ల అన్ని బ్రాంచ్లు ఒకేసారి అంటే కష్టమని ఆగుతున్నాం అనమాట. పూర్తిగా ఆర్పీ గారు అక్కడ ఈ వంట ప్రోగ్రామ్స్ మొత్తం చూస్తాం. ఆయనే చాలా ఆయన దాన్ని ఏమంటారంటే ఎటువంటి లోపాలు లేకుండా చూస్తాడు ఆయన. దేనికి కూడా ఒక కొంచెం ఏమైనా బాగాలేకపోయిన వెంటనే మొత్తం చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు ఆయన. అందుకోసం ఆయన మొత్తం ఆయన పర్యవేక్షణలో జరుగుతుంది మొత్తం అదంతా. డిమాండ్ దగ్గర సప్లై జరుగుతుంది? జరుగుతుంది, బాగానే జరుగుతుంది. ఇంకా కొంతమందికి లొకేషన్ తెలియదు, అడ్రస్ తెలియదు. కొరమైన వచ్చేసి పెద్దవి వచ్చేసేసేమో 2 వస్తాయండి, 300 రూపీస్. అదే చిన్న ఇస్తే 3 ఇస్తాను అనమాట. మామిడికాయ ముక్క కూడా వస్తుంది దాంతోపాటు. అంటే కొంతమందికి రావచ్చు రావంటే ఏడావాళ్ళు కొంతమందికి మేము చేయలేకపోతున్నాం. కంపల్సరీ మామిడికాయ చూడండి ఒకసారి, మామిడికాయ గోల్డ్ ఉంటాయి ఎప్పుడు, కంపల్సరీగా ఉంటాం మామిడికాయ కూడా. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70 mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm.